ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అష్టమశనిలో కేసీఆర్ గారు ఆయన ఓడిపోవడం జరిగింది. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? కేసీఆర్ గారు ఆయన ఓడిపోవడం జరిగింది. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. రేపు పొద్దున ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఉంటాయి. రేపు కారాగార వాసం కూడా ఉండొచ్చు, జైలుకు పోయే యోగం కూడా ఉండొచ్చు. ఆయన రమ్మని, ఇక్కడ రమ్మను. నా దోస్తు ఆయన. జైలుకు పోవడం ఒకప్పుడు నేరం, ఇప్పుడు నేరం కాదు. ఇట్ ఈస్ అచీవ్మెంట్. అవునా? మరి ఇప్పుడు అదే కదా. మొహం పగిలిపోద్ది. న్యాయపరమైన చిక్కులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కేసీఆర్ గారికి కుటుంబానికి ఉండబోతున్నాయి. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే డ్రైనేజరా? పొలిటీషియన్స్ ఒక 7 నుండి 8 మంది, అండ్ వ్యాపారస్తులు ఒక 4, అండ్ ఒక స్వామీజీ, వీళ్ళందరికీ కూడా న్యాయపరమైన చిక్కులు, కారాగార వాసము ఏర్పడేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఒక 1 స్టెప్ బ్యాక్ వద్దాం మనము. ఒక స్వామీజీ, వీళ్ళందరికీ కూడా న్యాయపరమైన చిక్కులు, కారాగార వాసము ఏర్పడేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈడు కాదు, కారాగార వాసం ఉంది, జరిగిపోయే యోగం ఉంది. సో అది లిక్కర్ కేసులనే వెళ్తుందా లేకుంటే వేరే కేసులు వెళ్తుందా అనేది మనం చెప్పలేము. కానీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా ఎప్పుడైతే మార్చిండ్రో ఆయనకున్న లక్కు మొత్తం పోయింది. కాబట్టి ఫస్ట్ పార్టీ పేరు మార్చాలి, టీఆర్ఎస్ అనే పార్టీ మళ్ళీ అదే పేరు పెట్టుకోవాలి. సో హ్యాపీగా ఉంటుంది. ఇంకా 2025 తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ కనుక టీఆర్ఎస్ అని పెట్టుకుంటే, కేసీఆర్ గారికి అష్టమశని ఉంది, ఈ 2 వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటారు తెలంగాణలో. ఒకవేళ టీఆర్ఎస్ అని పేరు పెట్టుకుంటే, లేదు బీఆర్ఎస్ పెట్టుకుంటే మాత్రం అవకాశాలు లేవు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను, ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రముఖ యువ నేత, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుకు సంబంధించినటువంటి స్కాండల్స్ ఆర్ పర్సనల్ లైఫ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసినట సమాధానం చెప్పాలా? ఆడవాళ్ళ భార్యల ఫోన్లను ట్యాప్ చేసినట సమాధానం చెప్పాలా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 మరియు 2029 ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు. డామ్ ష్యూర్ గా ఇది రికార్డ్ అవుతుంది కదా. ఇంకో మాట చెప్తున్నా ఇప్పుడు నీ తరఫున, కేసీఆర్ గా మారబోతున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తారు 2024. నాకు అర్థం కాలేదు సార్. ట్రోల్ చేసే వాళ్ళని తిట్టకండి. ట్రోల్ చేసే ఎంతమంది ట్రోల్ చేస్తే మనకు అంత లైఫ్ ఉంటుంది. ఈ మాత్రం హింటిస్తే చాలు, చెల్లరగిపోతారు అంతే. ఆపండి, చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అయితే తరు వైభాగం చూడండి సామి. అంటే 2వ పాట కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సామి. వేరు కసి, వేరు కసి. ఉంటేనే కష్టపడతావు అనేటువంటి పదాన్ని తీసేయండి హిస్టరీ నుండి. మేము కష్టపడ్డాం. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే